హే గైస్ ఎలా ఉన్నారు ఓపో గైస్ బాగున్నారు అనుకుంటున్నాను సో 25,000 సెగ్మెంట్ లో రెండో ది బెస్ట్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే తోని 5G సపోర్ట్ చేస్తూ బెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేశారు ఒకటి మోటో ఎడ్జ్ 40 నియో 23,000 సెగ్మెంట్ లో మీకు దొరుకుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి రియల్మీ 11 ప్రో ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు అదే బడ్జెట్ దొరికితే బేసిక్ గా 8GB ర్యామ్ 128GB వేరియంట్ ప్లస్ పాయింట్ వచ్చేసి రెండేటల్లో కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది చాలా మంది రెండు స్మార్ట్ ఫోన్స్ ఏది తీసుకోవాలని డౌట్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో నీకోసమే సో వీడియో ఎండ్ వరకు చూడు వీడియో లైక్ చేయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయి ఫస్ట్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం మోటో ఎడ్జ్ 40 నియో వచ్చేసి 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ పిఎల్ఈడి ప్యానెల్ తోని 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది హెచ్డీ 10+ సపోర్ట్ ఉంది 1 బిలియన్ కలర్స్ ఉంటాయి ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ది బెస్ట్ డిస్ప్లే క్వాలిటీతో వచ్చింది పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 అయితే ఉంటుంది రియల్మీ 11 ప్రో వచ్చేసి 6.61 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ ఇది కూడా కర్వ్ డామినేట్ డిస్ప్లే తో వచ్చింది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది ఇందులో కూడా మీకు 1 బిలియన్ కలర్స్ హెచ్డీ 10+ అనే మంచి ఫీచర్స్ ఉన్నాయి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 950 అయితే ఉంటుంది ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే లేదు మీకు మోటో హెచ్ 40 నియో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది సో ఆ బడ్జెట్ లో మీరు మోటో హెచ్ 40 నియో తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో మెయిన్ 3 రీజన్స్ చెప్తాను ఒకటి పిఓఎల్ఈడి డిస్ప్లే సో ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ ఆమ్లెట్ డిస్ప్లే కంటే పిఓఎల్ఈడి డిస్ప్లే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది నీట్ ఉంటే మీకు ఆమ్లెట్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే చాలా బెటర్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకోటి 144 Hz రిఫ్రెష్ షేడ్ అండ్ ఇంకోటి వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ మూడు ఫీచర్స్ మీకు రియల్మీ 11 ప్రో లో అయితే లేదు నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం మోటో ఎడ్జ్ 40 నియో వచ్చేసి మీరటెక్ డామాస్ అంటే 7030 ప్రాసెసర్తో వచ్చింది ఇది 6 MM బేస్డ్ ప్రాసెసర్ బేసిక్ గా 8GB ర్యామ్ 128GB రెండుతో వచ్చింది రియల్మీ 11 ప్రో వచ్చేసి మీరటెక్ డామాస్ అంటే 7050 ప్రాసెసర్తో వచ్చింది ఇది 4 MM బేస్డ్ ప్రాసెసర్ సో గేమింగ్ లో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు బట్ ఒకవేళ హెవీ టాస్కర్ అయితే మోటో ఎడ్జ్ 40 నియోలో కొన్ని హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రియల్మీ 11 ప్రో తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి పర్ఫార్మెన్స్ బేస్ గా చాలా బెటర్ ఉంటుంది 4 MM బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బటర్ స్మూత్ గా తీస్తే బీజిఎంఐ తీసుకోండి రెండు మనకు 60 FPS హ్యాండిల్ చేయగలుగుతాయి బట్ స్లైట్లీ మీకు మీరటెక్ డామాస్ అంటే 7050 ప్రాసెసర్ బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతుంది గేమింగ్ లో రెండు బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ తో వచ్చింది ఇంకా టాప్ వేరియంట్ 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది విత్ 256GB వేరియంట్ రెండిటిలో కెమెరా సూచి డిస్కస్ చేద్దాం మోటో ఎడ్జ్ 40 నియో వచ్చేసి ప్రైమరీ 50 MP ఓఎస్ సపోర్ట్ చేస్తుంది 13 MP అల్ట్రా వైడింగ్ కెమెరాతో వచ్చింది సెల్ఫీ 32 MP ఉంటుంది రియల్మీ 11 ప్రో వచ్చేసి ప్రైమరీ 100 MP తో వచ్చింది ఇది ఓఎస్ సపోర్ట్ చేస్తుంది 2 MP డెప్త్ సెన్సర్ కి సెల్ఫీ 60 MP మోటో ఎడ్జ్ 40 నియో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియోస్ తీసుకోవచ్చు అల్ట్రా వైడింగ్ కెమెరా కూడా యూజ్ చేస్తారు రియల్మీ 11 ప్రోలో మీకు బ్యాక్ సైడ్ 4K తీసుకోవచ్చు 100 MP తో మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతారు బట్ కెమెరా విషయంలో మీకు మోటోలో స్మార్ట్ ఫోన్ ఆప్టిమైజేషన్ చాలా బెటర్ ఉంటుంది ఈ రియల్మీతో కంపేర్ చేస్తే 4K వీడియోస్ తీసుకున్నప్పుడు రియల్మీ వచ్చేసి చాలా సాచురేటెడ్ వీడియోస్ అయితే తీయగలుగుతుంది ఆ సాచురేటెడ్ వీడియోస్ మనకు ఏదో ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి యూస్ అవుతుంది కానీ చూడడానికి అంత బెటర్గా అయితే ఉండదు మోటో ఎడ్జ్ 40 నియో వచ్చేసి చాలా పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ మీరు కెమెరా కోసం తీసుకుందాం అనుకుంటే ఇంకా రెండు మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది మోటో ఎడ్జ్ 40 నియో 68 W ఫాస్ట్ చార్జర్ బాక్స్ సపోర్ట్ చేస్తున్నారు రియల్మీ 11 ప్రో వచ్చేసి 67 W ఫాస్ట్ చార్జర్ బాక్స్ సపోర్ట్ చేస్తున్నారు రెండు మనకు స్టీరో స్పీకర్ సపోర్ట్ చేస్తే అంటే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి 3.5 జాక్ లేదు ఇంకా మోటో ఎడ్జ్ 40 నియోలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ వచ్చేసి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేసింది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్ ఇది డెఫినెట్ గా బడ్జెట్ లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీన్ని తీసుకోవడానికి ఇది కూడా మనంత బెస్ట్ రీజన్ అవుతుంది మోటో ఎడ్జ్ 40 నియో వచ్చేసి గ్లాస్ బాడీతో రాలేదు టోటల్ గా ప్లాస్టిక్ బాడీతో వచ్చింది ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ యూజ్ చేశారు రియల్మీ 11 ప్రో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వచ్చింది ఇది కూడా ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేయలేదు బట్ ఏదో సంథింగ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు ఓవరాల్ గా రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏది తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయొచ్చు ఏది బెటర్ స్మార్ట్ ఫోన్ అంటే సో డిస్ప్లేలో కెమెరాస్ లో బ్యాటరీ బ్యాక్అప్ ఫాస్ట్ చార్జింగ్ లో మీకు మోటో ఎడ్జ్ 40 నియో చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది ఓన్లీ పర్ఫార్మెన్స్ స్లైట్లీ మీకు రియల్మీ 11 ప్రో లో బెటర్ అయితే ఉంది అండ్ డిస్ప్లే సైజ్ కూడా మీకు రియల్మీ 11 ప్రో లో పెద్ద ఒక బెటర్ అయితే ఉంది ఓన్లీ పర్ఫార్మెన్స్ కి అండ్ డిస్ప్లే సైజ్ కోసం మీరు రియల్మీ 11 ప్రో తీసుకోవాలంటే వద్దు మీరు మోటో ఎడ్జ్ 40 నియో తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి బట్ కొద్ది హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అది కూడా ఒక పాయింటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే మీరు రియల్మీ 11 ప్రో తీసుకోండి రియల్మీ 11 ప్రో కూడా ఇప్పటికే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది సో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్